హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ లేదా అభ్యాసన కొరకు మదింపుకు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, ముఖ్యమైన అంశాల గురించి అయితే తెలుసుకుందాం. ఇది బేస్డ్ ఆన్ యూనివర్సిటీస్ యొక్క సిలబస్ ప్యాటర్న్ బట్టి, కొంతమందికి అయితే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఉంది, కొంతమందికి వచ్చేసి బీఈడీ థర్డ్ సెమిస్టర్లో అయితే ఉంది. మీకు ఏ సెమిస్టర్లో ఉన్నా నో ప్రాబ్లమ్. సో మీ సెమిస్టర్ పర్పస్లో అయితే ఈ టాపిక్స్ అయితే మీకు యూజ్ అవుతాయి. ఈ టాపిక్స్ కవర్ చేస్తూ మీరు ప్రిపేర్ అయినట్లయితే సో ఖచ్చితంగా బీఈడీ ఈ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, బీఈడీ క్వశ్చన్ పేపర్ ఎలా అడుగుతారంటే, సో మీ యొక్క ఓన్ స్టైల్స్లో మీ ఉద్దేశంలో ఆన్సర్ అనేది రాయమని క్వశ్చన్ అయితే చేయడం జరుగుతుంది. సో మన ఉద్దేశంలో అడిగినప్పటికీ కూడా మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఏంటంటే, ఎవరి పర్సెప్షన్లో ఏదో ఒక పర్సెప్షన్, సో గొప్ప గొప్ప వ్యక్తుల పర్సెప్షన్స్లో మీరు ఆన్సర్ రాసేసి సో లాస్ట్ వచ్చేసి మీ ఒపీనియన్ ఏంటి అనేది ప్రజెంట్ చేసినట్టయితే సరిపోతుంది. అండ్ గత వీడియోస్లలో ఆల్మోస్ట్ అందరు ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో దానికోసం నేను ఇది ఇంగ్లీష్లోనే చేయడం జరుగుతుంది. అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అండ్ సేమ్ టైం తెలుగులో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇదేంటి అంటే, డిఫరెన్సెస్ బిట్వీన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సో తెలుగు వాళ్ళకైతే ఏంటి అంటే, అభ్యాసన కొరకు మదింపు, అభ్యాసన యొక్క మదింపు యొక్క వ్యత్యాసాలను వివరించండి అని క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లేదా సింగిల్ సింగిల్గా కూడా దీన్ని అడగొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్. సో అసెస్మెంట్కి ఇవాల్యుయేషన్ మధ్య వ్యత్యాసాలు అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ తెలుగు మీడియం వారికి ఏంటంటే, అసెస్మెంట్ అంటే మనకు ఇక్కడ వచ్చేసి మదింపు అంటాం, ఇవాల్యుయేషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మూల్యాంకనం అనేది అంటాం. సో మదింపుకు మూల్యాంకనం మధ్య గల ఎటువంటి వ్యత్యాసాలు ఉంటాయో మనం చర్చించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, సిసిఈ. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మన బీఈడీ సిలబస్లోనే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఇలా రిపీటెడ్గా అయ్యే క్వశ్చన్ ఇది. సో కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటంటే, సో నిరంతర సమగ్ర మూల్యాంకనం అని చెప్పేసుకోవచ్చు. సో ఒక వ్యక్తి చదువుని మనం నిరంతరం పరీక్షిస్తున్నట్టయితే దానికి సంబంధించి వివిధ కోణాలలో ఎలా చేస్తారు అనేది. సో దీంట్లో టూ స్టెప్స్ అయితే ఉంటాయి మనకు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ వన్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది. సో వీటి గురించి వివరంగా రాసినట్లయితే మనకి ఈ క్వశ్చన్ అనేది కవర్ అవుతుంది. అండ్ స్పెషల్గా కూడా ఆ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ అంటే ఏంటి, మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాలైన రిపోర్ట్స్ ఏంటి. సో నివేదిక అంటే ఏంటి, వివిధ రకాలైన నివేదికల గురించి వివరించండి అని అయితే మనకు క్వశ్చన్ అడుగుతారు. అండ్ రైట్ అబౌట్ టెస్ట్ ఎగ్జామ్ మెజర్మెంట్ అసెస్మెంట్ ఇవాల్యుయేషన్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే, సో టెస్ట్ అంటే ఏంటి, ఎగ్జామ్ అంటే ఏంటి, మెజర్మెంట్స్ ఏంటేంటి, అసెస్మెంట్ అంటే ఏంటి, ఇవాల్యుయేషన్ అంటే ఏంటి అనేది క్లుప్తంగా వివరించాల్సి ఉంటుంది. తెలుగు వాళ్ళకి వచ్చేసి టెస్ట్ని మనము నిక్షణ అంటాం, ఎగ్జామ్ని పరీక్ష అంటాం, మెజర్మెంట్ను వచ్చేసి మనం కొలమానం, సో ఇలా చెప్పేసుకోవచ్చు. అసెస్మెంట్ వచ్చేసి మదింపు, అండ్ నెక్స్ట్ ఇవాల్యుయేషన్ని మూల్యాంకనం అనేది చెప్తాం. ఈ అంశాలకు సంబంధించి సో వివరణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశాల గురించి మీరు పూర్తిగా నేర్చుకున్నట్లయితే సో మనకు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది టాపిక్ మీరు 10% వరకు కవర్ చేసుకున్నట్టయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడింగ్ సిస్టమ్స్. ప్రజెంట్ స్టూడెంట్స్ మార్క్స్ అనేది గ్రేడింగ్ సిస్టమ్స్లో ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఏంటి, గ్రేడింగ్ పాయింట్స్ సిస్టమ్లో ఏ విధంగా మార్క్స్ అనేది అండ్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 5E మోడల్స్ అని చెప్పుకుంటాం. సో ఎవరైనా సరే వారు ఒక ప్రాబ్లమ్ని తీసుకొని దానికి సొల్యూషన్ కనిపెట్టిన కాడ నుంచి అప్లికేషన్ నుంచి ఇలా ఒక 5 స్టెప్స్ అయితే ఉంటుంది మనకి ఎడ్యుకేషన్లో భాగంగా. దీన్ని మనం 5E మోడల్స్ అంటాం. ఫస్ట్ వచ్చేసి ఒక టాపిక్ని ఎంగేజ్ చేసుకోవడం, తర్వాత వచ్చేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం, తర్వాత వచ్చేసి దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడం, అండ్ నెక్స్ట్ ఎక్స్పాండ్ చేయడం, లాస్ట్ వన్ వచ్చేసి ఇవాల్యుయేట్ చేయడం. సో ఇలా 5 స్టెప్స్లో అయితే ఈ క్వశ్చన్ అనేది మనకు కవర్ అవుతుంది. సో ఏంటి, ఒక సమస్యని గుర్తించుకోవడం, ఆ సమస్య గురించి పరిశోధన చేయడం, అండ్ పరిశోధన చేసిన దాన్ని వాస్తవానికి కలుపుకోవడం, దాన్ని ఎక్స్పాండ్ చేయడం, విస్తరించడం, లాస్ట్ వన్ వచ్చేసి దాని మీద ఒక మూల్యాంకనం అనేది చేయడం జరుగుతుంది. ఇది మనకు 5E మోడల్స్లో ఉంటుంది. సో దీంట్లో 2 టాపిక్స్ ఏంటంటే ఇంపార్టెంట్, డ్యూరన్ అండ్ డ్యూరన్ 2004 సంబంధించిన ఒక సూచనలు ఉంటుంది, అండ్ అదేవిధంగా బైబీ 2009 సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్ కూడా ఈ టాపిక్లోనే మనకు టచ్ అవుతుంది. సో మీరు ఈ 2 టాపిక్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయినట్టయితే ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ టూల్స్ ఫర్ ది అసెస్మెంట్ ఇట్స్ యూజ్. సో అసెస్మెంట్ అనేది, సో అసెస్మెంట్ అంటే మదింపు. మదింపు చేయాలి అంటే మనకి ఎటువంటి సో వనరులు, ఎటువంటి పరికరాలు, ఎటువంటి టెక్నిక్స్, ఎటువంటి పద్ధతులను ఉపయోగిస్తాం, వాటి గురించి అనేది ఇక్కడ వివరించమని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వన్, వేరియస్ స్టేజెస్ ఇన్ ప్రాస్పెక్టివ్స్ ఫర్ ఇన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. సో మనకు డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్లో, ఆదాయం కొరకు, సో అభ్యాసన కొరకు మదింపులో డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ స్టేజెస్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇక్కడ రూబిక్స్ ఇన్ అసెస్మెంట్. సో రూబిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతారు. రూబిక్స్ అనే కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది, కొన్ని ఇంప్లిమెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది, రూబిక్స్ అనే కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. వీటికి సంబంధించిన క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ నుండి వచ్చేసి ఇక్కడ రోల్ ఆఫ్ ది ICT. సో ICTకి సంబంధించి, సో ఇక్కడ మనకేంటంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్
కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పుకుంటాం. ప్రజెంట్ సో ఎడ్యుకేషన్ సిస్టంలో కంప్యూటర్ యొక్క పాత్ర ఎలా ఉంది, దానికి సంబంధించిన సమగ్ర సమాచారం అనేది రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్ అనేది మనకు అన్ని సెమిస్టర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఐసీటీ గురించి థర్డ్ సెమిస్టర్లో సపరేట్ ఒక సబ్జెక్ట్ ఉండడమే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ పరీక్ష నిర్వహణ అనేది ఏ విధంగా ఉంటుంది, సో పరీక్ష పెట్టాలంటే దానికి సంబంధించిన నిర్వహణ ఎలా ఉంటుంది. నార్మల్గా ఏంటంటే స్టూడెంట్స్ అనేది అడ్మిషన్ చేసుకొని తర్వాత వాళ్ళకి నార్మల్ రోడ్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడం అండ్ తర్వాత వాళ్ళకి సంబంధించిన క్వశ్చనరీ అనేది తయారు చేయడం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అనే కాన్సెప్ట్ తోటి మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి. సో ఇప్పుడు మీరు 10th class కానీ 9th class కానీ అబ్జర్వ్ చేసినట్టయితే సో అక్కడ స్టూడెంట్స్కి అనేది యూనిట్ వైజ్గా అండ్ సెషన్ వైజ్గా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా కండక్ట్ చేసిన దాన్ని మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. అండ్ ఇయర్లీ కానీ అండ్ హాఫ్ ఇయర్లీ కానీ సో ఒక 10 topics ఒకేసారి తీసుకొని మొత్తంలో ఇట్లా పర్యవేక్షణ చేసినట్లయితే దాన్ని మనం సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాం. ఈ 2 topics మీకు ఎక్కడ టచ్ అవుతాయంటే మనం ఫస్ట్ సిసిసిలో చెప్పుకున్నాం, సిసిఈలో చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి, క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, సో వాటికి సంబంధించి వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్య పరిష్కరణ, సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తాం, సో ఏ విధంగా పరిష్కరించడంలో మనకు క్రిటికల్ థింకింగ్ అనేది సృజనాత్మక ఆలోచన ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకి ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ అబౌట్ రిఫార్మ్స్ ఇన్ ప్రజెంట్ ఎగ్జామినేషన్ సిస్టమ్. ప్రస్తుత పరీక్ష విధానంలో ఎటువంటి రీఫార్మ్స్ అనేవి, కొత్త విధానాలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది, వాటి గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. స్కోప్ అండ్ స్టాటిస్టిక్స్, సో రోల్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అంటున్నాం ఇక్కడ. స్టాటిస్టిక్ సంఖ్యాక శాస్త్రం యొక్క పరిధి లేదా సంఖ్యాక శాస్త్రం యొక్క పాత్రని వివరించమని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. సో ఇక్కడ మనకు అసెస్మెంట్కి సంబంధించి ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మనం చేయాల్సి ఉంటుంది. సో ప్రాబ్లం విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఆ ప్రాబ్లమ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీకు డౌట్స్ ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. పియర్సన్కి సంబంధించి కోరిలేషన్ ప్రాబ్లం ఏ విధంగా చేస్తారనేది సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేయండి. ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ కానీ అండ్ అదేవిధంగా అదర్ లైక్స్ సో ఎంపీసీ స్టూడెంట్స్ కానీ ఉన్నట్టయితే మీరు ఆ ప్రాబ్లమ్ ఈజీగా చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి, స్టాండర్డ్ డీవియేషన్ నుంచి ప్రాబ్లం అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే తెలుగులో వచ్చేసి ప్రామాణిక విచలనం. సో ప్రామాణిక విచలనం అనేది ఉంటుంది. సో మీరు ఆ ప్రాబ్లం చేయగలిగినట్లయితే ఇక్కడ టాపిక్ అనేది కవర్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్, సో నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి ఏంటి అంటే సో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ యొక్క పూర్తి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే. ఈ టాపిక్స్ని మీరు కవర్ చేస్తూ చదివినట్లయితే ఖచ్చితంగా మీకు అసెస్మెంట్ ఫర్నింగ్ లెర్నింగ్లో అయితే సో మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ ఈ టాపిక్స్ అయితే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సంబంధించినవి, అభ్యాసన కొరకు మదింపు. సో ఇక్కడ ఈ టాపిక్స్లలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అండ్ క్వశ్చన్ పేపర్ పర్పస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఇది ప్రజెంట్ మన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.